ఎందుకంటే ప్రవీణ్ రెగ్యులేటర్స్ పై ఇవాళ వీడియో వచ్చేసరికి కదా వివో Y58 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ, నా ఒపీనియన్ ఎంత అసలు ఈ స్మార్ట్ ఫోన్ మీద అనేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, అండ్ కంటెంట్ నచ్చి మంచి అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. సో అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్ చూసుకుంటే మంచి హైలైట్ అయితే చూపించారు. ఫోన్ 2x8 వస్తుంది, 2 కెమెరా కట్అవుట్స్తో పాటు వస్తుంది, 2 లైట్లు వస్తున్నాయి, పైన ఒక లైట్ వస్తుంది, కింద రింగ్ లైట్ వస్తుంది, అండ్ వివో Y58 5G ఇట్స్ మై స్టైల్ అని కూడా చూపించారు. లుక్ వైజ్ బాగుంది, అండ్ కెమెరా కట్అవుట్ డిజైన్ కూడా చాలా యూనిక్గా అనిపించింది, నాకు అది మంచిగా అనిపించింది. హైలైట్లో చూసుకుంటే మాత్రం ప్రీమియం వాచ్ డిజైన్తో పాటు వస్తుంది. సో మనకు అది వాచ్ లాంటి డిజైన్తో పాటు కెమెరా కట్అవుట్ అయితే తీసుకొచ్చారు. డ్యూయల్ సీరియల్ స్పీకర్స్ ఉన్నాయి, 6000 mAh బ్యాటరీ అని కూడా మన వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసారు. అండ్ బ్యాటరీ చూసుకుంటే 2 డేస్ దాకా వస్తుంటారు ఆఫీస్, 6000 బ్యాటరీ 2 డేస్ రాదు కానీ బేసిక్ యూజర్కి అయితే 1.5 డే వస్తుంది, 4 ఇయర్స్ దాకా వస్తుంది అనేసి అయితే పెట్టిర్రు. అండ్ ఇక్కడ ప్రాసెసర్ చూస్తే క్వాల్కమ్ వాళ్ళ Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ వస్తుంది, ఆక్టో కోరు. ఇక్కడ మెమరీ బూస్ట్ గురించి, IP64 వాటర్ రెసిస్టెన్స్ గురించి కూడా ప్రొవైడ్ చేసారు అన్నమాట. ఇక్కడ కెమెరా చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా, 2nd MP బోకే కెమెరా, అండ్ ఇక్కడ స్మార్ట్ డైనమిక్ లైటర్ వచ్చింది, అండ్ దాని తర్వాత ఇది LED లైట్ అన్నమాట. సో చాలా ఫోటోస్ అవన్నీ కూడా బాగానే పెట్టారు భయ్. అండ్ ఇక్కడ ఫంటా చాయిస్ 14తో పాటు కూడా వస్తుంది. అండ్ అడిషనల్గా మన కెమెరాకి సంబంధించినవి, కలర్కి సంబంధించినవి, డిస్ప్లేకి సంబంధించినవి ఇన్ఫర్మేషన్ అయితే బాగానే ప్రొవైడ్ కూడా చేసారు అన్నమాట. అంత మంచిగా ఉందన్న ప్రైస్ ఎంత అంటే పోయి అఫీషియల్ వివో వెబ్సైట్లో చూసుకుంటే 8 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే ఏమో 19500కి వస్తుంది. స్మార్ట్ ఫోన్ సింగిల్ వేరియంట్ వస్తుంది, అండ్ కలర్ చూసుకుంటే ఇక వర్డ్స్ కొన్ని ప్రొనౌన్స్ చేయలేకపోతాను. సో డైరెక్ట్గా ఇక్కడ గ్రీన్ కలర్ అని మెన్షన్ చేసిన గ్రీన్ కలర్ పెడతాను, తర్వాత హిమాలయన్ బ్లూ కలర్ అని బ్లూ కలర్ మెన్షన్. ఇంకొక దాని అయితే ఇంకా ప్రొనౌన్స్ చేయని ఇంకోటి నాకు రావట్లేదు, అందుకే గ్రీన్ కలర్ మెన్షన్ చేసిన. అంత ఇంకేం లేదు, స్మార్ట్ ఫోన్ వేరే వెబ్సైట్స్లో ఏమైనా అవైలబుల్ ఉందన్నా అంటే ఇట్లా చేసిపోయి అవైలబుల్ ఉంది, మీరు అమెజాన్లోకి వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా ఫ్లిప్కార్ట్ నుంచి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు, అవైలబుల్ ఉందన్నమాట. స్మార్ట్ ఫోన్ బాగానే ఉంది భయ్. అండ్ ఇక్కడ పోర్ట్స్ అవన్నీ గురించి చూసుకుంటే ఇట్లా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మీకు సిమ్ స్లాట్ వస్తుంది, రైట్ సైడ్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ వాల్యూమ్ లాకర్ కీస్తో పాటు వస్తుంది, కింద బాటంలో చూసుకుంటే డ్యూయల్ మైక్తో పాటు వస్తుంది, కానీ సింగిల్ స్పీకర్స్ వస్తున్నాయి, 3.5 mm జాక్తో పాటు కూడా వస్తుంది. సో కెమెరా కట్అవుట్ కొంచెం బయటకు వచ్చేటట్టు ఉంది, సో ఆబ్వియస్గా మనం పోవచ్చు, కేస్ వేసాం కాబట్టి కవర్ అయిపోతుంది, అక్కడ మనకి ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు స్మార్ట్ ఫోన్ కాడికి వచ్చేసరికి. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం భయ్. సో స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి అయితే నేను ఇక్కడ మెయిన్ మనకు చెప్పేది అంటే IP64 రేటింగ్తో పాటు వచ్చింది, ఫంటా చాయిస్ 14, Android 14తో పాటు వస్తుంది అనేసి అయితే అన్నారు. Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ వస్తుంది, 4 nm ఆక్టో కోర్స్. ఇక్కడ మెయిన్ గమనిస్తే 2 ప్రాసెసర్ వచ్చేసరికి 2.2 GHz మీద వస్తున్నాయి, మిగతా 6 కోర్స్ వచ్చేసరికి 1.95 GHz మీద వస్తుంది. ర్యామ్ చూసుకుంటే 8 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ వేరియంట్. ఇక్కడ LPDDR4X ర్యామ్ టైప్ వస్తుంది, UFS 2.2 స్టోరేజ్తో పాటు వస్తుంది. అండ్ ఆల్వేజ్ ఇది వర్చువల్ ర్యామ్ 8 GB వస్తుంది, మైక్రో ఎస్డి కార్డ్ పెట్టుకొని 1 TB దాకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత నేను బ్యాటరీ పోయి బ్యాటరీ 6000 mAh బ్యాటరీ విత్ 40 hours ఛార్జర్ వచ్చింది, కొంచెం డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు. ఆల్వేస్గా మనము ప్రైస్ చూసుకుంటే మాత్రమే 20,000 పెడుతున్నాం, సో 20,000 అట్లీస్ట్ 60 hours ఛార్జర్ ఇచ్చిన బాగుండేది, లేకపోతే 67 watts అట్లా ఇచ్చిండే బాగుండేది అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ తక్కువ థిక్నెస్తో పాటు వస్తుంది, 7.9 mm సింపుల్ చెప్పుకోవాలంటే 8 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. అండ్ కొన్నిటికి థిక్నెస్లో కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు అన్నమాట. వెయిట్ 199 grams, ఆఫీస్గా మనకి నార్మల్గా 199, 190, 200 grams మధ్యన వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఇంతకుముందు చూసినాము. అండ్ దాని తర్వాత రెజల్యూషన్ డిస్ప్లే చూసుకుంటే మాత్రం 6.78 inches డిస్ప్లే వస్తుంది, 2480x1080 పెద్ద డిస్ప్లే LCD వస్తుంది అన్నమాట ఇక్కడ. సో ఇది ఒక డ్రాబ్యాక్ అనుకోవచ్చు స్మార్ట్ ఫోన్కి 20,000 పెట్టుకోండి, అది అమోలెడ్ ఇచ్చింటే బాగుండేది భయ్. అండ్ దాని తర్వాత మీకు నానో సిమ్ కార్డు వస్తున్నాయి, మైక్రో సిమ్ కార్డు పెట్టుకోవచ్చు, 12.5G బ్యాండ్విడ్త్ వస్తున్నాయి. అండ్ దాని తర్వాత ఫ్రంట్ 8 MP కెమెరా, యాక్చువల్లీ ఇక్కడ ఫ్రంట్లో 8 MP బదులు 16 బేర్ మినిమం భయ్, 20,000 16 MP ఇచ్చింటే బాగుండేది. అండ్ 15 MP పర్లేదు, అది యాక్సెప్టెడే, కానీ ఇక్కడ చూసుకుంటే OIS కానీ EIS కానీ సపోర్ట్స్ ఏం లేవు, కెమెరాకి ఫీచర్స్లో కూడా అవేం లేవు. రికార్డింగ్ 1080p రికార్డ్ చేస్తుందా అది కూడా ఇక్కడ ఏం మెన్షన్ అయితే చేయలేరు అన్నమాట.
సో అది స్కిప్ అయినట్టే ఆబ్వియస్గా మెన్షన్ చేయలేరంటే బై డిఫాల్ట్గా బేసిక్ 1080p రికార్డింగ్ చేస్తుంది. సో డ్రాబ్యాక్ అనుకోవచ్చు భాయ్. అండ్ దాని తర్వాత మీడియా కోడెక్ 7.0 సపోర్ట్ ఉన్నాయి. కనెక్టివిటీ గురించి చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ ఇది వైఫైతో పాటు వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5 ఇస్తుండు, మరి అట్లీస్ట్ 5.2 ఆర్ 5.3 ఇచ్చేది ఉండే. ఎన్ఎఫ్సి సపోర్ట్ లేదు, ఎఫ్ఎం సపోర్ట్ ఉంది, జీపీఎస్ వస్తుంది, టైప్ సి పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. లొకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మాత్రమే జీపీఎస్ వైడిస్ గ్లోనాస్ గ్యాలెక్స్ యూజెస్తో పాటు కూడా వస్తుంది. అండ్ సెన్సార్ చూసుకుంటే మాత్రము యాక్సలోమీటర్ ఉంది, యాంబియంట్ లైట్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, ఈ కంపాస్ ఉంది, మోటారు అండ్ జైరోస్కోప్తో పాటు కూడా వస్తుంది అనమాట. స్మార్ట్ ఫోన్ కొంటే ఏమేమి వస్తుందంటే బాక్స్లో స్మార్ట్ ఫోన్ వస్తుంది, గైడ్, డాక్యుమెంట్స్, టైప్ సి కేబుల్, ఛార్జరు, సిమ్ జెట్ పిన్, ఫోన్ కేస్, ఫిల్మ్ ఏదైనా ఆబ్వియస్గా అప్లై వస్తుంది, వారంటీ కార్డ్స్ అవన్నీ కూడా పెట్టారు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే ఈ ప్రైస్ కేటగిరీకి ఈ స్పెక్స్ చూసినాక నేనైతే ఒకటే మాట అంటున్నా, ఒక్కటే ఒక మంచి విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ ఒకటే మంచి విషయం ఉంది. మిగతా అన్ని కూడా మోస్ట్లీ డ్రాబ్యాక్స్ ఉన్నవి, కొంచెం ఓవర్ ప్రైస్ అనిపించింది. అండ్ ఒకవేళ మీరు వివో ఫ్యాన్స్ వివోలో కావాలనుకుంటే తీసుకోండి, కానీ నేనైతే ఇప్పుడే చెప్పేస్తున్నాను డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సో మోస్ట్లీ స్కిప్ చేసుకోవచ్చు స్మార్ట్ ఫోన్. అండ్ ఇది నా ఒపీనియన్ అనమాట. ఫ్రెండ్స్ నా ఒపీనియన్ నేనైతే చెప్పేసిన కదా, మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్, మీ డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మాక్సిమం విత్ ఇన్ మండలి ఎప్పుడైనా ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతుంది. చూసిన వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.